ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని భారత దేశానికి అందించిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని హుస్నాబాద్ పురపాలక సంఘం చైర్మన్ ఆకుల రస్త అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పురపాలక చైర్మన్ ఆకుల రస్త మాట్లాడారు. అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టాపనలో కూడా వారి సహకారం ఉంది. మంజులారెడ్డి గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. వాటికి ఎంత విలువనో భారత రాజ్యాంగానికి కూడా అంతే విలువనిచ్చిన కాబట్టి ఆ గ్రంథ రచయిత రూపకర్త మన ఎన్నో దేశాలు వచ్చి ఎన్నిటికో సమాధానాలు అడిగినా కూడా ప్రతి సమాధానం చాలా తేలికగా వాళ్ళందరికీ విడమర్చి రాజ్యాంగం సంసద సంరచన సమయంలో వాళ్ళ బాధ్యత రీత్యా దూరంగా ఉన్న నేను స్మరించుకోవడం ఆయన జయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకోవడం కూడా మన అదృష్టంగానే ఆ పేపర్ పట్టుకొని వచ్చి మా ఊళ్ళో విగ్రహం పెట్టుకుంటాం మాకు మీరు సహకరించాలి అని అడుగుతాను. కానీ చాలా తప్పు బాధ్యత ఎందుకంటే ఆయన అందరి వారు కాబట్టి ఎట్లయితే హనుమ అంతేకాకుండా ఇంత గొప్ప తెలివైన నాయకుడు తెలివి మన దేశానికి ఇంత గొప్ప ఘనత తెచ్చిపెట్టి ప్రపంచమే మన భారతదేశాన్ని సూచించే విధంగా ఐకాన్గా ఎదిగిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి అని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. మన దేశంలో పుట్టి ఒక పేద వర్గంలో పుట్టి మనకింత ప్రతి వ్యక్తికి కూడా సమాన హక్కు ఉండాలి. సమాజం కోసం సమాజంలో వారు మేతమై ఉండాలి. వారి వారి హక్కులను వారు పొందాలి అనే రాజ్యాంగాన్ని లిఖించి మనకు ఒక గ్రంథంగా ఏర్పాటు చేసి ఆ రాజ్యాంగాన్ని మన దేశానికి ఇచ్చిన మహానుభావుని తలుచుకోవడం మనం గర్వంగా చెప్పుకోవాలి. మన పిల్లలకు మన భావితరాలకు వారి చరిత్రను చెప్పుకోవాలి. సమాజం పట్ల మనకున్న బాధ్యత లేదనేది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీలు కాదు, కులాలు కాదు, మతాలు కాదు, అందరూ సమానమే అని చెప్పిన వ్యక్తి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని మనం చెప్పుకోవాల్సి ఉన్నది కాబట్టి